ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ మద్దూర్ ఏరియాలో ఉన్నాం. ఈ మద్దూర్ వచ్చేసేసి మనకి నారాయణపేట డిస్టిక్ అనమాట. సో నారాయణపేట్కి ఇది నియరెస్ట్గా ఉంటుంది. నారాయణపేట్ అండ్ కోస్కి మధ్యలో ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ స్థాపత్య వేదకు సంబంధించిన నియమాలను బేస్ చేసుకొని వాటి యొక్క పెరిమీటర్తో అంటే ఒక ఆయాది క్యాలిక్యులేషన్తో మనం ఈ ఇంటికి సంబంధించిన డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. సో ఎర్లియర్ వచ్చేసేసి మనం క్యాలిక్యులేషన్ ఇచ్చాము, దాని తర్వాత కంప్లీట్ ప్లాన్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. సో దీనిని ప్రజెంట్ స్థాపత్య వేద నియమాల ప్రకారం ఇంకా కండిషన్స్ ఏమేమి ఉంటాయి, వాటికి సంబంధించిన ఏ కండిషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి, వాటికి సంబంధించినవి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఇంకా ఏ విధంగా చేయగలుగుతాం, సో అవన్నీ చూడడం కోసం ఒక లాస్ట్ విజిట్ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఈ క్యాలిక్యులేషన్ బేస్డ్లో మనకు ఏమవుతుందంటే బ్రహ్మసూత్రము, సోమసూత్రము, యోని సూత్రం. సో ఈ మూడు సూత్రాలకు సంబంధించిన క్లియరెన్స్ కనుక ఉంటే 100% ఈ ఇంట్లో రిజల్ట్ రావడానికి అనేది 100% ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇందులో మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది చతుర్ముఖశాల. సో ఈ చతుర్ముఖశాల ఎట్లా వచ్చింది మనం ఫస్ట్ ఇన్సైడ్ నుంచి చెక్ చేస్తాం, చూడండి ఒకసారి. సో ఇన్సైడ్ నుంచి చెక్ చేస్తే మనకి ఇది అక్యురేట్ సెంటర్ అండి. సో ఇక్కడ ఏదైతే ఇసుక పోసారో ఇది అక్యురేట్ సెంటర్ అనమాట. సో ఈ సెంటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడమర ద్వారం, ఇది వచ్చేసేసి ఉత్తర ద్వారం, ఇది వచ్చేసేసి తూర్పు ద్వారం, ఇది వచ్చేసి దక్షిణ ద్వారం. సో చతుర్ముఖశాల నిర్మాణానికి సంబంధించినంత వరకు మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకు 4 డోర్స్ అనేవి 100% క్లియర్గా ఉంటాయి. సో ఇందులో ఒకసారి మనం బయటి నుంచి కూడా అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది వచ్చేసేసి మనకు తూర్పు రోడ్ అండి. ఇదంతా కూడా తూర్పు రోడ్, ఇది. సో ఈ తూర్పు రోడ్లో మీరు బయట రోడ్ సైడ్ నుంచి ఎలివేషన్ అబ్జర్వేషన్ చేస్తే మెయిన్ డోర్స్ ఏ విధంగా వచ్చాయి ఒకసారి చూడండి. ఇది ప్రధాన ద్వారము. సో ప్రధాన ద్వారానికి రెండు వైపుల 2 కిటికీలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, దాని తర్వాత కిచెన్లో 1 కిటికీ, హాల్లో 1 కిటికీ ఏ విధంగా జామెట్రీ ప్రకారం సెట్ చేశారు. సో ఇది అక్యురేట్ సెంటర్ నుంచి మనం చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెట్లు కూడా అబ్జర్వేషన్ చేస్తే కంప్లీట్గా మనకు ఆగ్నేయానికి టచ్ కాకుండా తీసుకోవడం అనేది జరిగింది. సో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఇది. ఇది కంప్లీట్ ఫ్రంట్ సైడ్. ఇది మనకు ఉత్తరం సైడ్ అబ్జర్వేషన్ చేయండి. కంప్లీట్ కార్నర్ కాకుండా 2 భాగాలు వదిలేసేసి మనం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ డిజైన్, ఇది 1వ భాగం, ఇది 2వ భాగం, 2వ భాగం నుంచి మనం తీసుకోవడం జరిగిందనమాట ఇది. సో ఇంకా పడమర అబ్జర్వేషన్ చేస్తే పడమరలో కూడా ఖాళీ స్థలం. సో మళ్ళీ మనం ఉత్తరం నుంచి ఎంట్రన్స్ తీసుకుందాం, లేదంటే తూర్పు నుంచి ఎంట్రన్స్ తీసుకుందాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. సో ఆగ్నేయంలో ఈ విధంగా ఖాళీ ఉండాలండి. ఇక్కడ ఇంకోటి గమనిస్తే కనుక ఇంటికి కూడా అసలు టచ్ే లేకుండా ఈ విధంగా మెట్లను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇది మనకు అక్యురేట్ సెంటర్ డోర్స్. ఈ సెంటర్ డోర్కి మళ్ళీ ఆపోజిట్లో మళ్ళీ డోర్. ఇది వచ్చేసేసి పూజా గది. పూజా గది యొక్క ద్వారం పైన 1 వెంటిలేటర్, దాని తర్వాత కిచెన్ సెటప్ అనేది మొత్తం చేయడం జరుగుతుందన్నమాట. సో దక్షిణ ద్వారం ఇది, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అబ్జర్వేషన్ చేస్తే అటాచ్డ్ డ్రెస్సింగ్ విత్ టాయిలెట్ అన్నమాట. సో ఇది వచ్చేసి వెస్ట్ సైడ్లో మనకు ఒక హాల్, చిన్న హాల్ అండి. ఇది వచ్చేసేసి చిల్డ్రన్స్కి సంబంధించిన బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో పూర్తి వాయు మూలకు మనం టాయిలెట్ ఇవ్వద్దు అనే కండిషన్ చెప్తాం కదా. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చేసేసి ఇది టాయిలెట్ నిర్మాణం చేస్తున్నాం అన్నమాట. ఒకటి అబ్జర్వేషన్ చేయండి, మనకు మిస్టేక్స్ రాకుండా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా
గోడలు కట్టిన తర్వాత 100% మీరు గనక క్యాలిక్యులేషన్ బేస్డ్ క్యాలిక్యులేషన్ చేపిస్తే అది తప్పు వస్తుందా రైట్ వస్తుందా అని మనకు అర్థమవుతుంది. సో పిల్లర్ పొజిషన్స్ వేసేటప్పుడు, గోడలు కట్టేటప్పుడు, ద్వారాలు నిలబెట్టేటప్పుడు, మెట్లు కట్టేటప్పుడు ఈ కొన్ని సంఘటనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి ఖచ్చితంగా ఆ టైంలో మీరు చూపించుకోవాలి. సో అట్లా కొన్ని ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈయన పేరు రవీందర్. రాబాబు నువ్వు రా దా రావా. ఈయన పేరు రవీందర్ అండి. సో మద్దూరు జిల్లాలో ఉంటారనమాట, మద్దూరు మండల్ మద్దూరు మండల్ నారాయణపేట జిల్లాన రైట్. సో ఇక్కడ మనం స్థాపత్యవేద నియమాల ప్రకారం ఇప్పుడు దీన్ని సెటప్ చేయబోతున్నాం అనమాట. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కావాల్సిన వారు మన 100% మీరు మన హరివాసుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.